హాయ్ కవిత. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏం కవిత, డాన్స్ చేస్తే ఒక రేంజ్ లో చేస్తూ ఉంటే ఇక్కడేమో చాలా సైలెంట్ గా, ఏంటి ఇంత వేరియేషన్? ఏంటి, నేను నార్మల్ గా ఇలాగే ఉంటావా? స్టేజ్ ఎక్కితే మాత్రం పూనకం వస్తుందా? రైట్ కవిత, ఎప్పుడు వచ్చారు హైదరాబాద్? ఎప్పుడు వచ్చారు? 23rd వచ్చారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. ఈవెంట్స్ చేసుకొని ఇక్కడ షూట్ ఉంటే వచ్చాను. జబర్దస్త్ కూడా చేస్తా. జబర్దస్త్ షూట్ ఉంటే. ఓకే ఓకే. సో ఎలా వచ్చింది మీకు సడన్ గా ఇంత బ్యూటిఫుల్ ఇమేజ్ వచ్చేసింది? దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ కదా. ఇక్కడ మీరు ఎప్పుడైతే పర్ఫామ్ చేశారో దాని తర్వాత ఇంకా అసలు మామూలుగా లేదు మీ మీ హడావిడ్ అంతా కనిపిస్తుంది. సో ఎలా ఎలా వచ్చింది ఆఫర్? అంటే నేను వైజాగ్లోని షోస్ చేసేదాన్ని. నెల్లూరు నాది ప్రాపర్ నెల్లూరు. నెల్లూరులోని వేరే ఈవెంట్లో చేయడం వల్ల వాళ్ళు యూట్యూబ్లో చూసి అక్కడ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి శేషు సార్ వాళ్ళు కాల్ చేశారు, డైరెక్టర్ గారు. అలాగా ఆఫర్ వచ్చింది. అనుకున్నారా ఈ రేంజ్లో మీకు ఇంత పేరు వస్తుందని, ఇంత అసలు ఫుల్ బిజీ బిజీ అయిపోతుంది స్కెడ్యూల్ అంతా అని అనుకున్నారా? అలా అనుకోలేదు. యూట్యూబ్లోని కొంచెం ఫేమస్ అవడం అయింది. అంటే అందరూ ఎక్కువ కవిత వీడియోస్ అంటే చూడడం, అట్లా నాకు కొంచెం ఇమేజ్ ఉండే. షోస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరు గుర్తుపట్టడం అట్లా ఉండింది. ఆ వీడియోస్ చూసే నన్ను ఇక్కడ ఇంతవరకు పిలిచారంటే అది కొంచెం హ్యాపీగా ఉంది. నేను అసలు రీచ్ అయిందని అంత రీచ్ అవుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఏదో షోస్ చేసుకుంటా ఉన్నాను నేను అంతే. ఆ ఈవెంట్లోని చూసి ఆ వీడియోస్ వల్ల వీళ్ళు ఇంతవరకు అంటే వాళ్ళు షోస్కి వచ్చిన స్టేజ్ మీదే ఉన్నా అంటే వాళ్ళు సెలబ్రిటీస్ లాగా మేము ట్రీట్ చేసేవాళ్ళం కదా. సెలబ్రిటీస్తో మేము షోస్ చేస్తున్నాం అంటేనే అది గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళు. ఇప్పుడు మీరే ఒక సెలబ్రిటీ అంటే అది బాగుంది. అట్లుంటుంది మనతో ముచ్చట అన్నట్టు వచ్చింది. అసలు ఇది సూపర్. అంటే అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఎవరిలో టాలెంట్ ఉందో వాళ్ళు చక్కగా బయటకు వస్తున్నారు, పేరు వస్తుంది, బోల్డ్ గుర్తింపు. వీళ్ళు కూడా డైరెక్టర్ వాళ్ళు కూడా సార్ వాళ్ళు సోషల్ మీడియాలో ఎంకరేజ్ చేసి కొత్త టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వడం, ఆ ప్లాట్ఫామ్ నాకు దొరకడం అనేది నా లక్ అనే అనుకోవాలి. చాలా మంది ఉన్నారు అందులో, నేను ఒక దాన్ని అయ్యాను కదా, నాకు చెప్పుకోలేనంత సంతోషం ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఝాన్సీ గారితో మీరు పోటీ పడి మరి పర్ఫామ్ చేశారు స్టేజ్ మీద. అసలు రెండు పులులు పర్ఫామ్ చేస్తున్నట్టుగా అనిపించింది. అసలు ఏంటి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అంటే మేము నార్మల్గానే ఇదే ఫీల్ కదా. ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా మాకు ఆడియన్స్ నుంచి క్లాప్స్ కొట్టడం వల్ల, వాళ్ళు చూపించే లవ్ ద్వారానే ఎక్కువ ఇది వస్తుంది. ఝాన్స్ అక్క పోటీ ఏం లేదండి, ఎందుకంటే మేము ఇద్దరం సేమ్ షోస్ కలిసి షోస్ చేస్తాం. మొన్న జబర్దస్త్ షూట్ కూడా మేము ఇద్దరం కలిసే చేసాము. అట్లా ఏం లేదు, ఎందుకంటే అక్క మేము రోజు డైలీ కలుస్తూనే ఉంటాం ఈవెంట్స్లో గట్లనే. అలా కాంపిటీషన్ లాగా పెట్టారు అక్కడ అంతే. అది అలా ఫ్లో లో వెళ్ళిపోయింది. ఏంటన్నా అందరి కింద కమెంట్స్ కూడా, ఏంటి రెండు పులులు కానీ డాన్సులు చేస్తున్నాయా, ఒకళ్ళకి మించి ఒకళ్ళు. అసలు నిజంగా అమేజింగ్ అమేజింగ్. అయితే ఇప్పుడు జబర్దస్త్ ఏ టీంలో చేస్తున్నారు, రెగ్యులర్ గా చేస్తున్నారా, ఏంటి? రెగ్యులర్ గా నేను ఇంకా తెలీదు, రెగ్యులర్ గానే ఉంటామని చెప్పారు. ఇప్పుడు నేను రెండు షెడ్యూల్ అయ్యా. ఎవరు ఎవరి టీంలో చేస్తారు? నూకరాజు గారు. నూకరాజు గారి టీం ఎలా ఉంటుంది? ప్రాక్టీస్ సెషన్స్ అంటే డాన్స్ నుంచి ఇప్పుడు యాక్టింగ్ ఏంటి, వేరియేషన్ ఎలా ఉంది, ఎలా చేయగలుగుతున్నారు, డైలాగ్స్ గుర్తు పెట్టుకోవడం అని ఎట్లా? గుర్తు పెట్టుకోవడం అంటే కొంచెం యాక్టింగ్ అట్లా వచ్చట్టు నాకు ఇంట్లో చేస్తాను కదా, స్టేజ్ మీద అప్లై అవుతుందా? అదంతా అలా అయిపోయింది. ఓకే. ప్రాక్టీస్ చెప్పారు, వచ్చిన తర్వాత స్క్రిప్ట్ అది చెప్పారు, చేసాను, బాగా అయింది. అక్కడ కొంచెం మంచి నేమ్ వచ్చింది. అది వచ్చిన తర్వాత మరి చూడాలి. ఎన్ని స్కిట్స్ చేశారు ఇప్పటికి? టూ చేశారు. బ్యూటిఫుల్. ఒకసారి మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఏం చదువుకున్నారు? మీరు నెల్లూరేనా ప్రాపర్? నెల్లూరు. ఏం చదువుకున్నారు? ఇంటర్ వరకు చదువుకున్నారు. డాన్స్ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు? డాన్స్ ఫీల్డ్లో కంటే ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. నాకు టీవీలో చూసి నేనే చేసుకునేదాన్ని ఫస్ట్లో. ఆ తర్వాత మా మమ్మీని, మా అమ్మ వాళ్ళ మమ్మీ ఇద్దరు నన్ను, మా అమ్మమ్మకి చాలా ఇంట్రెస్ట్ నా మీద. అవునా? డాన్స్ బాగా చేస్తుంది అలా ఇలా అని చెప్పి చిన్న ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్స్ అవుతాయి కదా అలా తీసుకెళ్ళడం. అక్కడ వేరే మా ఇంటి పక్కన వేరే ఇన్స్టిట్యూట్ అన్నయ్య వాళ్ళు క్లాస్ పెట్టారు. ఆ క్లాస్ నేనే వెళ్ళి అడిగాను, నేను చేస్తానన్నయ్య నాకు కొంచెం నేర్పించండి అట్లా అట్లా అంటే ఆ అన్నయ్య నేర్పించడం. ఈ ఫీల్డ్కి రావడము ఆ అన్నయ్య తీసుకొచ్చాను. బట్ స్టేజ్ మీద పర్ఫామ్ చేయటము లేకపోతే సినిమాల్లో పర్ఫామ్ చేయటము చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్టేజ్ మీద లైవ్గా ఆడియన్స్ అక్కడే ఉంటారు, మన కళ్ళ ముందే రకరకాల కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఎట్లా ఫేస్ చేస్తారు వాటిని?
అంటే ఇప్పుడు మేము ఆ డాన్స్ చేయాలని వచ్చినప్పుడు అది మంచి కామెంట్ అయినా బ్యాడ్ కామెంట్ అయినా మేము అది నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా వేలో వెళ్తేనే మాకు మంచిది, ఆడియన్స్ చూసే వాళ్ళకి మంచిది. నెగిటివ్ కామెంట్ చాలా వస్తాయి, చాలా కానీ స్టార్టింగ్ డేస్లో ఎన్నాళ్ళైంది మీరు స్టార్ట్ చేసి ఈవెంట్స్? అయింది ఒక 10 ఇయర్స్. 10 ఇయర్స్? సో వెరీ బిగినింగ్ స్టేజ్లో చిన్నప్పుడు ఇంకా సెన్సిటివ్గా ఉంటారు, రాను రాను అలవాటు అవుతుంది. బట్ దెన్ అప్పుడు ఎట్లా అనిపించింది? చిన్నప్పుడు ఎక్కువ నాకు అవి అర్థమయ్యేవి కాదు, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని విని కొన్ని బాధపడినవి ఉన్నాయి, కొన్ని హ్యాపీగా ఫీల్ అయినవి ఉన్నాయి. నా లక్ అనుకోవాలో మరేమో తెలియదు. నాకు నెగిటివ్ కన్నా కూడా పాజిటివ్ కామెంట్స్ ఫస్ట్ నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే రాంగ్ అనేవి నాకు చాలా తక్కువ. రాంగ్ అవి నువ్వు నేను చూసినవి కూడా నా తరపు నేను చూసినవి కాదు, పక్కన ఉంటారు కదా అక్క వాళ్ళకి అయినవి అలా నేను ఫేస్ చేసినవి తప్ప నాకంటూ ట్రెడిషనల్ గా నుంచి ఉన్నా కూడా రకరకాల కమెంట్స్ వస్తుంటాయి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు మనుషులు కదా. బట్ అలా నెగటివ్ ఎక్కువ రాలేదు, ఫస్ట్ నుంచి కూడా నాకు నెగటివ్ గా కామెంట్స్ రాలేదు. షో చేసిన తర్వాత కూడా అందరు నాకు వచ్చి ఇలా చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది, బాగా చేసావమ్మా, బాగా చేయి, ఇంకా మంచి పొచ్చు, ఇదే ఎక్కువ ఉండేది. నెగిటివ్ అంటే ఇద్దరు ముగ్గురు ఆ యూట్యూబ్ లోని అట్లా ఉన్నప్పుడు వచ్చే తప్ప. ఎట్లాంటివి వచ్చేవి? బాధ పెట్టినవి అంటే నాకు అంత పని. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇది ఒక్కొక్కటి గుర్తుండిపోతుంది, ఏంటి కమెంట్ అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాం, అది ఎవరికైనా ఉంటుంది కదా. అలా ఏం లేవా? అలా అంటే డ్రెస్ మీద చెప్పేవాళ్ళు, అంటే నాకు వెస్టర్న్ మీద అలవాటు, జీన్స్ మీద, దాని మీద నన్ను డాన్స్ అనేది కంఫర్ట్ గా చేయగలను. నాతో ఉన్న వాళ్ళంతా హాఫ్ సారీస్ అని డ్రెస్ చేంజెస్ అవుతుంటారు. నేను జీన్స్ కంటిన్యూ, నేను అదే కాస్ట్యూమ్ కనపడతాను ఒక ఈవెంట్ లో, ఇంకంతే ఇంకంతే ఒకే కాస్ట్యూమ్ నేను ఇంకా చేంజ్ చేయను. అలా కామెంట్స్ వచ్చేవి, ఎప్పుడు నీకు ఇదే డాన్సా, ఇదే కాస్ట్యూమా, ఏం ఇంకా మారదా, నువ్వు అంతేనా, అలా ఇలా ఇలా అని సరే అని చెప్పి వాళ్ళ కోసం నేను 2-3 సార్లు ఆ కాస్ట్యూమ్ కూడా ట్రై చేశాను. అంటే వేరే కాస్ట్యూమ్ ట్రై చేసి అదే హాఫ్ సారీ సెట్, నీకు ఈ కాస్ట్యూమ్ మంచిగా లేదు, అదే బాగుంది, ఇలా వచ్చే నేను ఇంక ఏ కాస్ట్యూమ్ వేసుకొని చేయాలి. ఇంకంటే కొంతమంది ఎలా తీసుకుంటారు, నాది ఆ కాస్ట్యూమ్ మీదే నన్ను ఎక్కువ అందరూ ఇష్టపడేవాళ్ళు అనమాట. నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా కాస్ట్యూమ్ చేంజ్ అయింది, ఆ కాస్ట్యూమ్ వల్ల నన్ను అందరూ ఇదే కామెంట్ అయిపోయింది, నువ్వు ఎందుకు ఆ కాస్ట్యూమ్ వేసుకున్నావు, నువ్వు జీన్సే వేసుకోవాల్సింది, నీకు అలాగే గుర్తింపు వచ్చింది, నేను అలాగే గుర్తుపడతాను. అక్కడ వాళ్ళు ఇచ్చింది మన కాస్ట్యూమ్ వేసుకోవాలి, నేను అలా వేసుకోవడం అయ్యింది. అట్లీస్ట్ అందరూ అది కొంచెం ఫీల్ అయింది, ఏదైనా ఉంటే అది నువ్వు నీ స్టైల్లో వెళ్ళుండాల్సింది. అక్కడ ఉంటారు కదా సార్ వాళ్ళు, కానీ సెలబ్రిటీసే ఉంటారు కదా, వాళ్ళందరికి కూడా నేను చాలా మందికి తెలుసు ఇది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. వాళ్ళే నన్ను అడిగారు, కవిత కదా నువ్వు ఇదెందుకు వేసుకున్నావు, నీ జీన్స్ వేసుకోరావాల్సి అప్పుడు కదా నువ్వు ఏమి అలా ఎలా అని అంటావు, అది కొంచెం మంచి. ఇదే కొంచెం నేను బాధపడ్డాను, ఇదే డాన్సా, దానికి డాన్సే రాదు, అట్లా ఇట్లా ఇట్లా అని అన్ని కొన్ని కామెంట్స్ కి నేను కొంచెం హర్ట్ అయ్యాను. అంటే అదే డాన్స్ అందరిని సాటిస్ఫై చేయలేరు కదా, చేయలేం కదా. అదే చిరంజీవి గారిని కూడా అంటారు కదా, మనం అంతా ఎంత అదే నేను అదే అనుకున్నా, పెద్ద పెద్ద వాళ్ళనే మాటలు పడతారు, నాకు ఇవన్నీ నేను పట్టించుకుంటా పోతే నేను ముందుకు వెళ్ళలేను అని అనేది అనుకున్నాను. యాక్చువల్ గా వాళ్ళు అండం కూడా కరెక్టే. ఇప్పుడు మేము షో ఎలా అవుతుంది అంటే ఒక ఈవెంట్ అనేది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా అవుతుంది. ప్రతి ఊర్లో కొత్త సాంగ్స్ చేయాలంటే మాకు అవ్వదు, ఎందుకంటే మేము ప్రాక్టీస్ చేసే సాంగ్స్ కొన్ని ఉంటాయి, అవి ఇక్కడ వేస్తేనే మాకు అది వస్తుంది. మేము వెళ్ళడం వెళ్ళడం కొత్త సాంగ్స్ చేసామనుకోండి, వీళ్ళు కొత్త సాంగ్స్ వెంటనే పెడితే ఎవరు కూడా అంత యాక్సెప్ట్ చేయలేరు. వీళ్ళు డాన్స్ రాదు, ఒకరినొకరు చూసుకొని చేస్తున్నారు, అలాంటి కామెంట్స్ వస్తాయి. అందుకని మేము ఏం చేస్తాము, వచ్చిన సాంగ్స్ ఫస్ట్ కొంచెం లిస్ట్ అనేది మాకు ఉంటుంది 1 అవర్, అలా వెళ్తాము. ఆ వీడియోస్ పెట్టిన అన్ని ఏం చేస్తారు, ఆ మంచిగా వచ్చిన సాంగ్స్ సెలెక్ట్ చేసి వీడియోలు యూట్యూబ్ లో పెట్టడం అవుతుంది. అవి రిటర్న్ అంటే ఏమంటారు, వచ్చిన సాంగ్స్ కంటిన్యూ సాంగ్స్ ఉన్నట్లు ఉంటాయి, అందుకని వచ్చిన కామెంట్లే వస్తాయి, మీరు ఇవే చేస్తారా, ఇంకో సాంగ్స్ మీకు రావా, మొనాటనీ అయిపోతుంది అలా అన్నమాట. అలా ఆ కామెంట్స్ ఎక్కువ అయిపోతాయి అంతే. బట్ దెన్ కొన్ని ఎప్పుడైనా మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకోవచ్చు, బట్ అన్ని మార్చుకుంటూ పోతే మనకంటూ ఒకటి ఉండదు, ఉండదు కదా. నేను క్రియేట్ చేసుకున్నదే నాది ఓన్ వే, అది మీరు చెప్పారని నేను మార్చుకునేది అయితే నేను ఆబ్వియస్లీ మార్చుకోగలను, అది మార్చుకోలేదంటే నేను మార్చుకోలేదు. రైట్. ఎంతమంది మీరు? నేను అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ఏం చేస్తారు? అన్నయ్య అంటే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లోని పనిచేస్తారు. మీ నాన్నగారు, అమ్మగారు, డాడీ లేరు. మమ్మీ కూడా హాస్పిటల్లోనే జాబ్ చేసేది, ఇప్పుడు లేదు. లేరంటే? అంటే ఏజ్ ఎక్కువ అయిందని చెప్పి తీస్తారు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు? ఇంట్లోనే. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఏం అవ్వాలనుకుంటున్నావు కవిత?
మంచి ఆఫర్స్ ఏదైనా వస్తే హీరోయిన్ అవ్వచ్చు, అది సెలబ్రిటీ ఏమంటారు సీరియల్స్ లో, కానీ మంచి ఆఫర్స్ బట్టి ఏదైనా వస్తే ముందుకు వెళ్ళాలని ట్రై కూడా చేయాలి కదా. ఇప్పుడు యాక్టింగ్ వైపు కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇప్పుడు అంటున్నావు సీరియల్స్ చేయాలని, మూవీస్ చేయాలని, సో కాన్సన్ట్రేట్ చేయాలి. నువ్వు నెల్లూరులోనే ఉంటావా? నెల్లూరులోనే మరి అప్ అండ్ డౌన్ ఎలా మరి అవుతుందా? ఇక్కడ అవుతుంది, చూస్తున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూస్ కానివ్వండి, షూట్స్ ఉన్నప్పుడు కానివ్వండి, రెండు మూడు షూట్స్ కూడా అయ్యాయి, అవి ఇప్పుడే చెప్పొచ్చు మరి అది చెప్పకూడదు, తెలీదు. అది ముందు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏదైనా ఉంటే చెప్పాలి అని అప్ అండ్ డౌన్ చేస్తాను నేను అక్కడికి ఇక్కడికి, వైజాగ్ నెల్లూరు, నెల్లూరు టు వైజాగ్. స్ట్రెయిన్ అయిపోవట్లేదా? బాగా స్ట్రెయిన్ అవుతున్నాను, ఇప్పుడు కూడా స్ట్రెయిన్ అయిపోయింది. ఇక్కడ మాకు ఇక్కడ కనిపించట్లేదు, లుకింగ్ వెరీ క్యూట్. రైట్, సో అదర్ దాన్ యాక్టింగ్ అండ్ దాన్ డాన్స్ ఏంటి నీ ఇంట్రెస్ట్ కవిత? ఇంకేం ఇంట్రెస్ట్? డాన్స్ కాదు, యాక్టింగ్ కాదు, ఇంకేంటి? తిన్నావా? నాకు తినడం ఇంట్రెస్ట్ అనమాట. తినడం అంటే కొత్త కొత్తవి ట్రై చేయాలని, ఎక్కడెక్కడ షోస్ కన్నా కూడా ఫుడ్ అక్కడ ఉంటుంది అని చెప్పి నాకు ఎవరైనా చెప్పారనుకోండి, అంత లాంగ్ వెళ్ళిపోతాను కార్లోనే. ఎంత పెట్రోల్ అయినా అవ్వండి, అది ఎంత లాంగ్ అయినా అవ్వండి, అంటే నేను అది తినేయాలి, నాకు నేను టేస్ట్ చేసేయాలి ఫుడ్ బాగా, అది ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, అంతేనా? బాగుంది నా లైఫ్ ఇది, ఇక్కడతో చాలు, ఇంకా ఏమి కొత్త పెద్ద పెద్ద కోరికలు లేవు. నా లైఫ్ ఓకే, బాగుందా? బాగుంది. నెక్స్ట్ సెటిల్మెంట్ వైజ్ కూడా ఆలోచించాలి కదా, అట్లాంటివి పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోతాం కదా. అదే అదే, పెళ్లి గురించి ఏంటి ఏమైనా ఉన్నాయా ఆలోచనలు? ఉన్నాయా? ఎవరైనా ఉన్నారా? సంథింగ్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఏం చేస్తారు చెప్పు, ఓపెన్ గా చెప్తావా? మా ఫీల్డ్ డాన్సర్? అయినా డాన్సర్ కాదు, డాన్సర్ కాదు. ఏం చేస్తారు? ఈవెంట్ ఆర్గనైజ్. ఓ వెరీ గుడ్. మరి ఎప్పుడు పెళ్లి? ఇప్పుడే కాదు, టైం ఇంకా టైం ఉంది. ఓకే, ఎక్కడెక్కడ పర్ఫామ్ చేసావు కవితను, అంటే ఇండియా వైజా లేకపోతే అవుట్ ఆఫ్ కూడా వెళ్ళారా? అవుట్ ఆఫ్ వెళ్ళలేదు, స్టేట్స్ అన్ని చేశాను, అంటే బెంగళూరు ఒక్కడ తప్ప ఇంకా అన్ని చేసినట్టే మ్యాక్సిమం. ఓకే, అన్ని ఊర్లు? అన్ని ఊర్లు. ఏ ఊరు చాలా ఇష్టం? బా, ఈ ఊరు అంటే ఖచ్చితంగా వెళ్ళి పర్ఫామ్ చేయాలి. నెల్లూరు? నెల్లూరేనా? మీ ఊరేనా? నిజంగా కూడా నెల్లూరులో కళాభిమానులు చాలా ఎక్కువ మంది ఉంటారు. తర్వాత వైజాగ్. వైజాగ్. యా, ఫస్ట్ నెల్లూరే? ఫస్ట్ నెల్లూరు. ఎందుకంటే మీరు నమ్ముతారో నమ్మరు, నేను చాలా స్టేట్లో చేశాను, కడప కానివ్వండి, చెన్నై అని, చాలా చాలా దగ్గరలో నేను చేయడం అయ్యింది. నేను నెల్లూరు పుట్టిన ఊరు అని చెప్పి ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే, వెళ్ళొద్దు డ్యాన్స్కి అట్లా. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఫస్ట్ నుంచి, మా మమ్మీకి తప్ప ఇంకెవరికి ఇష్టం లేదు. మా అమ్మమ్మకి ఇష్టం ఉండే, మా అమ్మమ్మ గారు చనిపోయిన తర్వాత మమ్మీ ఒక్కటే నాకు సపోర్ట్ ఉండే ఇంట్లో ఈ విధంగా. మా బ్రదర్ కూడా కొంచెం పర్లేదు, వెళ్ళొద్దు అది, చుట్టాలు వాళ్ళు ఏమన్నా అంటారు అది ఇది అని చెప్పి నన్ను ఎక్కువ, నేను మా ఊర్లో నెల్లూరులో నేను చేసేదాన్ని కాదు, కడప తిరుపతి అటువైపు ఎక్కువ చేసేదాన్ని. ఒక ఈవెంట్ పరంగానే వెళ్ళాల్సి వచ్చింది నెల్లూరు, తర్వాత కంటిన్యూ అయిపోయింది నెల్లూరు. అంటే ఒక ఈవెంట్ వాళ్ళు చూస్తే ఇంకా అలాగా నెక్స్ట్ కూడా ఇస్తారు కదా, ఆ పాప కావాలన్నట్లు అలా నేను ఇంకా నెల్లూరులో కూడా కంటిన్యూ అవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయాను. ఒక 3-4 ఇయర్స్ నేను ఇంకా నెల్లూరులో కంప్లీట్ గా స్టాప్ అయిపోయాను, చేసేదాన్ని కాదు, వైజాగ్ లోనే చేసేదాన్ని. వైజాగ్ లో చేసిన తర్వాత వైజాగ్ లో వాళ్ళు కూడా నాకు ఎంత, అసలు కొత్త అమ్మాయి నేను, అక్కడ పెద్ద పెద్ద సీనియర్స్ చాలా మంచి డాన్సర్స్ ఉన్నారు వైజాగ్ లో, కానీ నాకు చాలా హోప్ ఇచ్చారు. ఎట్లా అంటే నేను అనుకోలేదు నాకు అక్కడి నుంచి కూడా అంత సపోర్ట్ వస్తుంది అని చెప్పి, నేను వైజాగ్ లో కూడా బాగా, కానీ అంటారు కదా పుట్టినూరు కదా, అందుకే నెల్లూరే నాకు పేరు తెచ్చింది అంతే. సో ఇందాకే చెప్పినట్టు ఎవరేమనుకున్నా కానీ కళల్ని బాగా ప్రోత్సహించే వాళ్ళు నెల్లూరు వాళ్ళు, అందులో ఎలాంటి కళాకారులు కూడా చాలా మంది నెల్లూరు వాళ్ళు పుట్టిన, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు సార్? స్థమన్ ఇప్పుడు ఆయన కూడా నెల్లూరు వాసులే కదా, అట్లా చాలా చాలా మంది ఉన్నారు. బ్యూటిఫుల్. సరే, ఇష్టమైన ఊరు? ఓకే, అస్సలు ఇష్టం లేని ఊరు ఏదైనా ఉందా? బా, ఇక్కడ ఎందుకు వెళ్ళడం రా బాబు అనిపించింది ఏదైనా? నాకు ముంబై అనిపించింది అండి. ముంబై అనిపించింది? రీసెంట్ గా హ్యాపెనింగ్ ఏముంటుంది ముంబై? ఏమో నాకు నచ్చలేదు, కొంచెం ఏమంటారు హెవీగా అనిపించింది, మంచిగా అనిపించలేదు. అక్కడ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాను, కానీ 2 డేస్ కే రిటర్న్ వచ్చేయాలనిపించింది. ఏమో తెలియదు నాకు అక్కడ ఇది, అంటే ట్రాఫిక్ ఎక్కువ వల్ల ఇరిటేట్ అయ్యావా, లేకపోతే ఆడియన్స్ రిసీవింగ్ బాగాలేదా, ఏంటి, వాట్ ఇస్ రీజన్? ఏమో తెలీదు, మరి ఏమనేది తెలియదు, కానీ ఉండాలనిపించలేదు, వెంటనే నేను రిటర్న్ అయిపోయాను. యాక్చువల్గా బాంబే చాలా బాగుంటుంది అని అంటారు, క్వైట్ ఆపోజిట్ లో క్వైట్ ఆపోజిట్ లోనే ఉంది అక్కడ. ఇక్కడ మన నెల్లూరులో ముంబై గర్ల్స్ వస్తారు కదా ఈవెంట్స్ కి, అట్లా వాళ్ళని అక్కడ చూసిన విధానం కానీ అక్కడ కానీ మొత్తం ఏమో మరి నాకు అది నచ్చలేదు.
అయ్యో డిసప్పాయింట్ అయ్యా నాకు. అయ్యో రైట్. ఎవరు డాన్స్ చేయాలి అనే దానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎవరు డాన్స్ చూసి ఫిదా అయ్యి నువ్వు డాన్సర్ అవ్వాలనుకున్నావు? నేను ఇన్స్పిరేషన్ అని ఏం లేదు, నాకు ఇష్టంతో నేను రావడం అయింది. ఇష్టం అన్న వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. ఎవరి ఇష్టం డాన్స్ బాగా చేసారు? బాగా చేసారు హీరోస్ లోనా? ఎవరైనా ఎవరి ఇష్టం వాళ్ళు గారు? ఎన్టీఆర్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్. ఇంకా అల్లు అర్జున్ గారు ఇష్టము, శేఖర్ మాస్టర్ గారు ఇష్టం, జానీ మాస్టర్ ఇష్టం, ప్రభుదేవ మాస్టర్ గారు ఇష్టం, లారెన్స్ మాస్టర్ ఇష్టం, అలా చాలా మంది ఉన్నారు. సూపర్. ఫీమేల్స్ లో తమన్నా గారు ఇష్టం, డాన్స్ బాగా చేస్తారు కదా. డాన్స్ పరంగా తమన్నా గారు అంటే బాగా. పల్లవి, సాయి పల్లవి అమేజింగ్ డాన్సర్ కదా. ఏదో అసలు కాపీ చేయలేము మేము సాయి పల్లవి గారిని. ఎవరు స్టైల్ డాన్స్ కాపీ చేయలేము, అలాగే ఎన్టీఆర్ సార్ కూడా చేయలేము. అవును, అంటే పెక్యులర్ గా ఉంటే వాళ్ళే చేయగలరు అనమాట. అదే ఎవరు చేసినా కూడా ఆ స్టైల్ అనేది, కానీ ఆ కంపారిజన్ రాదు అసలు. 100% ఒప్పుకోవాలి, ఎవరైనా ఒప్పుకోవాలి. అది ఎన్టీఆర్ సారు, సాయి పల్లవి గారు ఇద్దరు ఆ డాన్స్ పరంగా ఆ స్టైల్ వేరు అంతే. ట్రూ. సాయి పల్లవి కూడా ఇలాగే డాన్సర్ గా వచ్చి ఇప్పుడు. అవును, డీలో టాప్ హీరోయిన్స్ ఇప్పుడు. ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా డీలో? డీలోనా లేదు, ట్రై చేశాను. అంటే నేను డాన్సర్ గా చేయలేదు, కొరియోగ్రాఫర్ గానే చేశాను. ఎప్పుడు? 2-3 times అయింది. ఇయర్ మరి చూడాలి, ఇయర్ కూడా అయిపోయింది, ఆడిషన్ ఇచ్చేసాము, చూడాలి ఏమవుతుంది. మరి పర్ఫార్మర్ గా ఎందుకు చేయలేదు? పర్ఫార్మర్ గా నేను చేయలేదు, నా హెల్త్ కొంచెం సపోర్ట్ చేయదు. అంటే ఫస్ట్ లోని నేను చేయాలనుకున్న టైంలో నా ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఏజ్ లిమిట్ లేదు, ఇంతకుముందు ఏజ్ లిమిట్ అనేది ఉండేది డీలోని, ఇప్పుడు లేదు. ఇప్పుడు చేద్దామంటే ఇప్పుడు నేను చేయలేను. ఏంటి హెల్త్ ఇష్యూస్ అంటే? అంటే నా లెగ్ కొంచెం ఫ్రాక్చర్ అయింది అప్పటి నుంచి. నేను ఇవి కొంచెం అక్కడ కొంచెం ఎక్కువ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఇది ఇక్కడ షోస్ చేస్తే నేను ఓన్లీ ఎంటర్టైనర్ని. అది ఫ్రాక్చర్ అయినా అలాగే చేస్తా. అమ్మ బాబోయ్, భయమేదా? భయమేం లేదు, నొప్పి ఉంటుంది కొంచెం, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అది అమ్మ బాబోయ్. ప్లేట్స్ ఉన్నాయా? లేదు. మరి ఎలా ఫ్రాక్చర్ అయిందంటే? ఏం ఫ్రాక్చర్ అయిందంటే అదే ఫ్లిప్ చేసేటప్పుడు ఇక్కడ తగిలింది అన్నమాట. హాస్పిటల్కి ఇంకా ఎక్కువ స్కాన్ అది తీపిస్తే ఏం చెప్తారని భయంతో నేను అంతవరకు వెళ్ళలేదు. అదేంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా. ట్రీట్మెంట్ అంటే నార్మల్ గా హాస్పిటల్కి, మమ్మీ వాళ్ళ హాస్పిటల్లోని వేరే హాస్పిటల్ తెలిసిన అంకుల్ వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చూపించాను. లేజర్ ట్రీట్మెంట్ చేశారు, అది కొంచెం మంచిగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది, చూసుకొని ఒకసారి వెళ్దామని అనుకున్నా. నాకు భయం అవుతుంది, మరి ఏం చెప్తారు అక్కడ? ఏం చెప్పినా ట్రీట్మెంట్ అయితే జరగాలి కదా, ఏం చెప్పినా మంచికే చెప్తారు కదా. చేయించుకోండి, అలా వదిలేస్తే ఏమో రేపన్నాడు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టే టైంలో వెయిట్ గెయిన్ అయ్యి అదేమైనా ఇబ్బంది పెడితే చూడాలి. ఉంటుంది, చేయించేసుకోండి.